వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీకి సై అన్నారు ప్రజా యుద్ద నౌక గద్దర్. ప్రతిపక్ష పార్టీలు ప్రజలు కోరితే గజ్వేల్ నుంచి బరిలో దిగేందుకు సిద్దమని ప్రకటించారు. కుటుంబంతో ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసిన గద్దర్ రాష్టం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో నయా ఫ్యూడల్ వ్యవస్థపై పోరాటం చేస్తానని గద్దర్ స్పష్టం చేశారు. ప్రజా యుద్ద నౌక గద్దర్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారు. ఒకప్పుడు బుల్లెట్ ను నమ్మిన గద్దర్ ఇప్పుడు బ్యాలెట్ వైపు చూస్తున్నారు. దశాబ్దాల పాటు వామపక్ష ఉద్యమాల్లో పనిచేసిన ఆయన కొన్నేళ్లుగా వాటికి దూరంగా ఉంటున్నారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా జనంతో కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గద్దర్ కలవడం హాట్ టాపిక్ గా మారింది. గద్దర్ తన సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్తో వెళ్లి సోనియాగాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో కలిశారు. దొరల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకోవాలని కోరారు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని వివరించినట్లు గద్దర్ తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి 50,000 మంది కళాకారులతో స్వాగతం పలికేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా సోనియాను ఆహ్వానించినట్లు చెప్పారు. బయలుదేళ్ళం ఇది ఒక 1 ఇయర్ నుండి చేస్తున్నాం భారత రాజ్యాంగం. కాబట్టి అక్కడ ఉండేటటువంటి రాహుల్ గాంధీ కూడా అది చెప్పాడు. సో దాని ఏ విధంగా మీ మెథడాలజీ ఏముంది అని తెలుసుకోవడానికి వచ్చాను. డిస్కషన్ జరిగింది. నేను ఫ్యూడల్ శక్తుల్ని, ఫండమెంటల్ శక్తుల్ని ఓడించేటటువంటి ఎవరికైనా మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలందరూ చైతన్యవంతమైన కాబట్టి తెలంగాణ ప్రజలు వాళ్ళు ఒక లెసన్ నేర్పుతారు. ఏ పాలకుడు ప్రజల్ని అనుస్తాడో వాళ్ళకి నేర్పుతారు. తాను కాంగ్రెస్ లో చేరట్లేదని స్పష్టం చేసిన గద్దర్ లౌకిక శక్తులకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటానన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలు కోరితే గజ్వేల్లో కేసీఆర్ పై స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చేరేది ఉంటే ఇంతసేపు మీరు అందరు పెట్టారు కాంగ్రెస్ లో చేరుతుండు అనేది, అది ఇప్పుడు ఏమైంది, ఫిజ్ల్ అవుట్ అయిపోయింది కదా. ఎన్నికల్లో పోటీ చేయడం కాదు, ప్రజలు డిసైడ్ చేయాలి, పార్టీలు డిసైడ్ చేయాలి. ఇప్పుడు చేయబోయేదల్లా నిచ్చెనమెట్లు నాటకం వేసి సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనేది త్రూ అవుట్ ఇండియా ప్రచారం చేస్తారు. ఇక సోనియా గాంధీని అమ్మ బొమ్మ అంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని గద్దర్ సతీమణి విమల డిమాండ్ చేశారు. అసలు సోనియా తెలంగాణ ఇవ్వకపోతే ఇన్నాళ్లపాటు కేసీఆర్ అధికారం చెలాయించేవారా అని ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం తన భర్త 1,000 కిలోమీటర్లు పర్యటించారని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని సైతం గద్దర్ కుటుంబ సభ్యులతో వెళ్లి కలిశారు. ఇవాళ మన్మోహన్ సింగ్ ను మర్యాదపూర్వకంగా గద్దర్ కలుస్తారని సమాచారం.